జగన్ అన్నే మా భవిష్యత్తు అంటూ దాదాపు గత పదిహేను రోజుల నుంచి రాష్ట్రంలో కోటి నాలుగు లక్షల కుటుంబాలను కలిసాం ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత అంటారు మేడం నమస్తే అండి ఏ నాయకులు చెప్తున్నారు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చెప్తుంది అదే కదా మేడం మంత్రులు ఎమ్మెల్యేలు పేర్లు లేవండి గడప గడపకు తిరగడం అయిపోయింది వాళ్ళది మేడం ఎక్కడండి మా ఇంటికి అయితే రాలేదండి ఏ ఇంటికి వెళ్ళి అడిగారో ఎక్కడ సర్వే చేశారో ఏ మంత్రి సర్వే చేశాడో ఏ ఎమ్మెల్యే సర్వే చేశాడో మాకైతే తెలియదు ఇలాంటి సంబంధం లేని విషయాలు వాళ్ళు తీసుకొచ్చి టాపిక్ ఏదో లేదు డైవర్ట్ చేయాలని చెప్పి ఏదేదో చెప్తా ఉంటారు ఈ వైసీపీ నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఈ సర్వేలన్నీ రాంగ్ వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళ వైసీపీ కుటుంబంలో మేము వెళ్ళామని చెప్పి వాళ్ళు గీసుకున్న గీతలే తప్ప ఇవన్నీ అవాస్తవాలు గడప గడపకి వాళ్ళకి ఇళ్లలో నుంచి బయటకు తరిమేశారు పబ్లిక్ మేడం మరి రోజా గారు చెప్తుంది ఏంటంటే అనుక ప్రతి గడపలో మమ్మల్ని గడపలో అతికించొద్దు దేవుడు గుళ్ళల్లో అతికించండి జగన్ అన్న స్టిక్కర్ మా గుండెల్లో ఉన్నారు జగన్ గారు అని చెప్పి ప్రజలందరూ మమ్మల్ని ఆపాయంగా పలకరిస్తున్నారు ఆపాయంగా మమ్మల్ని గుండెలకు హత్తుకుంటున్నారని చెప్పి మరి రోజా గారు చెప్తున్నారు కదా మేడం మేడం కానీ హత్తుకుంటున్నారేమో రోజా మేడం గారిని హత్తుకుంటున్నారేమోనండి జనాలు తప్పే ఉంది మేడం గారికి ఒక హీరోయిన్ కదా హత్తుకుంటున్నారేమో తర్వాత ఇంకా ఇంకో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మా గుండెకి వస్తే జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇప్పుడు ఏమని కొట్టుకుంటుందో అడగండి ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలన్నీ జగన్ అని కొట్టుకుంటుందో స్టిక్కర్లు దేవుడు అని కనిపిస్తున్నారో ఎవరు హత్తుకుంటున్నారో మాకైతే తెలియదండి ఎవరిని హత్తుకుంటున్నారో వాళ్ళు వాళ్ళని ఎవరు హత్తుకుంటున్నారో మాకైతే తెలియదు మరీ ముఖ్యంగా చూస్తే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముసలి పులి కథ ముసలి పులి కథ అని చెప్పి కొత్తగా ఒకటి జ చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పారు మేడం రాజసంగా తిరిగిన పులి అయిపోయిన తర్వాత ఒక అడ్డం పెట్టుకొని గిఫ్ట్లు ఇస్తామని చెప్పి ప్రజలను ఆశపెట్టి దగ్గరికి పిలిచి చంపుకు తింటుంది అలాగే ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అని చెప్పి ఒక కథ అయితే చెప్పటం జరిగింది అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు సామెధి చెప్తారండి ఇప్పుడు వాళ్ళు ఏం పని చేశారో ఎదుటి వాళ్ళు కూడా అలానే చేసినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఆయన అలానే పిట్టకథలు ఈ స్టోరీసు ఇవన్నీ చెప్పేసి ఆయనే అధికారంలోకి వచ్చాను నేను అది చేస్తా ఇది చేస్తా నేను గిఫ్ట్లు ఇస్తాను నవరత్నాలు ఇస్తాను నవరంధ్రాలు ఇస్తాను ఇలాంటివన్నీ స్టోరీలు చెప్పి ఆయన వచ్చాడు కాబట్టే వేరే వాళ్ళు కూడా ఆయనకి అలానే కనిపిస్తున్నారు పులి అన్నారో మరి ఏమని అన్నారో ఆయనకే వర్తిస్తుంది అది పరదాలు కట్టుకొని వెళ్ళే ఈ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తే మేము వినే పరిస్థితుల్లో మేము లేము నిన్న జరిగింది మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిది నారా చంద్రబాబు నాయుడు గారి మేడుకుండూరు మండలం చూడండి పబ్లిక్ ఎవరైనా తీసుకొచ్చారా స్వచ్ఛందంగా వాళ్ళై వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమైనా వాళ్ళు సార్ వస్తున్నారని చెప్పి ఎవరైనా రండి అని చెప్పి పిలిచారా ఎవ్వరూ పిలవలేదు వాళ్ళ సమస్యలు చెప్పడానికి వాళ్ళు బాధపడుతున్న తీరు ఈ వైసీపీ పాలనలో ఈ లేడీస్ పైన ఆగాయిత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ రైతులు బాధపడుతున్నారు ఇవన్నీ చెప్పుకోవడానికి ఈ పాలన మా కొద్దు బాబోయ్ మీరే కావాలి అని చెప్పి నిన్న డిక్లర్గా పబ్లిక్ వచ్చి వాళ్ళు చెప్పారు కానీ నిన్న నిన్న కానీ మొన్న కానీ సత్యనపల్లిలో కానీ నిన్న మేడికొండూరులో కానీ జరిగిన ఈ సభలు ఏ ఉన్నాయో వాటికి ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళకి బాటిల్ ఇచ్చి తరలించారు అని చెప్పి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు మేడం అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదు ఆయన వెళ్ళి అడగమనండి ఆ సుఖాన్ని ఎక్కడైనా ఉందేమో లేకపోతే గంటకు పిలుస్తారో అరగంటకు పిలుస్తారో ఆయన్ని వెళ్ళి ఆ విషయాలు తెలుసుకోమనండి మాకు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు ఆ ఇచ్చినా కూడా ఏ మీ బ్రాండ్లు ఇస్తున్నారు ప్రత్యేక హోదా బ్రాండ్ ఇచ్చారా లేకపోతే భూమి భూమి బ్రాండ్ ఇచ్చారా ఇలాంటి చెత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి మీరు ఇలాంటి అవాస్తవాలు మాట్లాడితే మాత్రం మేము ఒక మహిళలుగా మేము ఊరుకునే పరిస్థితిలో అయితే లేము ఇలాంటి బూటకపు మాటలు ఇలాంటి మీరు ఇప్పుడు ఓడిపోతారు మీరు రారు అని చెప్పి తెలిసే మీరు ఎదుటి పార్టీ మీద మీరు బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ మేము తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు రీసెంట్గా ఆదిమూలపు సురేష్ గారు చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళ మీద మీరు వెళ్ళి ధర్నాలు చేస్తారా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద వెళ్ళి మీరు చొక్కాలు విప్పేసి ఆ టీడీపీ వాళ్ళు ఇవ్వమన్నారని చెప్పి ఇలాంటి అవస్థాలు చేస్తారు చంపడానికి వచ్చారు అని చెప్పి చేస్తున్నారు చేస్తున్నారుగా మేడం ఎవరు దాంట్లో తప్పేము అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళే అంటున్నారు కదా చొక్కాలు మేము ఇప్పాము టీడీపీ వాళ్ళు ఇప్పారు ఆయన ఆయన చొక్కా విప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి మళ్ళీ మాకు చొక్కాలు విప్పారని చెప్పి ఆయన పార్టీ ఆయన ఆఫీస్ ముందుగా వెళ్తుంటేనే ఈయనకి సహించలేదు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వెళ్తుంటేనే మీకెందుకు అంత కుళ్ళు బుద్ధి పుడుతుంది మీరు అధికారంలో ఉన్నారు మీరు దర్జాగా మీరు చేయండి మీ ప్రతిపక్షంలో పక్షంలో మీరు తిరిగారు ఎక్కడైనా ఆపారా నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు పోలీసుల్ని ఎక్కడా కూడా వీళ్ళకి ఏ బాధ కలగకుండా వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు మీరు మీ ఆఫీస్ ముందుకు వెళ్తుంటే మీరు సహించలేక మీరు వచ్చి ఒక మంత్రి హోదాలో ఉండి పబ్లిక్లో వచ్చి ఎంత అవహేళనగా మీరు బట్టలు విప్పేసి ఒకసారి ఒక మంత్రి చేశాడు చండాల పనులన్నీ ఇప్పుడు మీకు అదంతా అది కంటిన్యూగా మీకు అది ఫాలో చేసేస్తున్నారు బట్టలు విప్పేస్తే ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు మీరు ఎక్కడ తెలియదేమో పబ్లిక్ అన్నట్టు మీరు ఫేమస్ అవ్వడానికి మీరు చేస్తున్నట్టు ఉంది కానీ అది మాకైతే మీరు చేస్తున్న ఈ ఇవన్నీ అసలు మిమ్మల్ని భర్తరఫ్ చేసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మాకు మహిళా అధ్యక్షురాలుగా అలానే చూస్తే కనుక ఇక్కడ వివేకా గారి హత్య కేసు గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది మేడం గత నాలుగు సంవత్సరాల నుంచి వివేక గారు మంచివారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరో ఈరోజు అకస్మాత్తుగా గత ఒక ఇరవై రోజుల నుంచి ఆయనకి రెండో భార్య గురించి మాట్లాడటం కానీ లేదంటే ఆయనకి ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు వాళ్ళు అయినా చంపండొచ్చు అని కానీ ఇలా కొత్త కొత్తగా ఆయన మీద అభండాలు వేయటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఏ విధంగా చూస్తారండి మీరు చెప్పండి మీడియా వాళ్ళు ప్రతి విషయం చూస్తున్నారుగా ముందలేమో రక్త చరిత్ర ముందలేమో చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టారు తర్వాత ఏమో ఇప్పుడు సునీత గారి మీద కూడా నెట్టారు ఆయనే వాళ్ళ నాన్నగారిని చంపారేమో అని ఇప్పుడేమో సెకండ్ ఫ్యామిలీ అంట ఇంకా ఎన్ని వాస్తవాలు ఉన్నాయో ఎన్ని వాస్తవాలు ఉన్నాయో ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నాయో మరి ఎంత లేట్ ఎందుకు ఒక్క కేసులు వచ్చేసి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంత లేట్ ఎందుకు అవుతుందని నేను అసలు సిబిఐ వాళ్ళని నేను అడుగుతున్నాను అసలు న్యాయస్థానాన్ని అడుగుతున్నాను ఇంత లేట్ ఎందుకు అవుతుంది ఏ ఒక్క వ్యక్తి చనిపోయారు ఒక హోదాలో ఉన్న వ్యక్తి చనిపోయారు ఆయన మర్డర్కి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇవన్నీ ఈ ఎలక్షన్ ముందు మీరు ప్రాఫిట్ పొందడానికి మళ్ళీ ఏదో ఒకటి వృద్ధి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద నెట్టడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారా ఈ ముఖ్యమంత్రి గారు కూడా వివేకా హత్య కేసుల గురించి ఇంత ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నారా చంద్రబాబు నాయుడు గారు చేశారన్నారు మీరు అధికారంలో ఉన్నారు మీరేం చేశారు ఫోర్ ఇయర్స్ అవుతుంది మీరేం చేశారు ఇంకేముంది అండి వాళ్ళ గురించి చెప్పడానికి ఓవరాల్గా ఇప్పుడు కొత్తగా అవినాష్ రెడ్డి గారు నేను అమాయకుడిని అయితే అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అసలు దాన్ని ఎలా చూడవచ్చు అంటారు దొంగ దొంగ అని చెప్తాడండి అంతే దొంగ దొంగ నేను అంటారా నేను దొంగతనం చేయలేదు బాబోయ్ అని అంటాడు అలానే నేను అమాయకుడిని నేను ఇంకా ఇంకా వేరే వేరే ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఏమైంది ఇంకా వన్ ఇయర్ ఉంది ఇంకా ఎలక్షన్ దాకా ఇంకా చాలా వీడియోస్ రిలీజ్ అవుతాయి